హలో ఫ్రెండ్స్, ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో విషయానికి వస్తే, వార్త చెక్ వెన్స్డేస్లో సెకండ్ పార్ట్ కింద అపర్చర్ గురించి మాట్లాడుకుందాం. అపర్చర్ అంటే ఏంటి, అపర్చర్ ఎక్కువ ఉంటే ఫోటోకి ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది చూద్దాం ఈరోజు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఫోటో అనేది ఎలా వస్తుందో చూసాం. ఎలా వస్తుంది, ఏదైనా మనం కెమెరాని ఒక ఆబ్జెక్ట్ని ఫోటో తీయాలంటే అటువైపు మన పాయింట్ అవుట్ చేసినప్పుడు లైట్ ట్రావెల్ అయిపోయి లెన్స్ ద్వారా ఇమేజ్ సెన్సర్ మీద పడుతుంది. అది ఎలక్ట్రిక్ సిగ్నల్గా కన్వర్ట్ అయిపోయి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ జరిగి మనం చూసే ఫోటో అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే లైట్ లెన్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది అనుకుంటున్నామో, లెన్స్లో దేని ద్వారా ట్రావెల్ అవుతుందో దాన్ని అపర్చర్ అంటారు. అంటే ఇదేం వచ్చి స్మాల్ హోల్ అనమాట. ఇందులో మీ అపర్చర్ అంటే మీరు చూసే ఉంటారు, ఎఫ్ నెంబర్తో ఉంటాయి, ఎఫ్ స్లాష్ 1.4 లేదా 1.8, 2.0, 2.2, 4.6, 5.6 ఇలా ఉంటుందన్నమాట. వీటిని ఏమంటారంటే ఎఫ్ నెంబర్స్ అంటారు లేదా ఎఫ్ స్టాప్ అంటారనమాట. ఈ లెన్స్లో ఏదైతే స్మాల్ హోల్ ద్వారా ట్రావెల్ అవుతుందో అదే అపర్చర్. దీని చుట్టూ ఒక డయాఫ్రామ్ ఉంటుంది. ఆ డయాఫ్రామ్ ఎప్పుడైతే మనం లెన్స్ మనం అడ్జస్ట్ చేసేటప్పుడు ఆ డయాఫ్రామ్ మూవ్ అవుతుంది, దానివల్ల హోల్ సైజ్ కూడా పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. అది అసలు ఎలా ఉంటుందో చూద్దాం మనం ప్రాక్టికల్గా. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా, మీరు చూడొచ్చు మీకు స్మాల్ హోల్ కనపడుతుంది మధ్యలో, కనపడుతుందో లేదో. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను ఆపరేట్ చేసి నేను అపర్చర్ని పెంచానో చూడండి, ఇక్కడ హోల్ పెద్దదవుతుంది చూడండి, అపర్చర్ సైజు మారుతుంది. ఈ ఓపెనింగ్ ద్వారానే లైట్ అనేది ట్రావెల్ అవుతుంది అనమాట లెన్స్ ద్వారా. ఇదే అపర్చర్ ఫిజికల్గా. అంటే మొబైల్లో ఏముంటుందంటే ఈ అపర్చర్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, మొబైల్లో చేంజ్ చేయలేం. మీరు చూడొచ్చు, మీకు నాకు తెలిసి ఇప్పుడు లేటెస్ట్గా నేను చూసింది, నేను డైరెక్ట్గా చూసినది 1.8 అపర్చర్. ఐఫోన్లో కానీ రెడ్మీ ఫోన్స్, రియల్మీ ఫోన్స్లో కానీ లీస్ట్ ఎఫ్ నెంబర్ అంటే మీకు ఎఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫ్ నెంబర్ ఎక్కువ ఉంటే అపర్చర్ తక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ తక్కువ లైట్ ట్రావెల్ అవుతుంది. ఎఫ్ నెంబర్ ఎప్పుడైనా తక్కువ ఉంటే అపర్చర్ పెద్దగా ఉంటుంది, ఎక్కువ లైట్ ట్రావెల్ అవుతుంది అనమాట లెన్స్ లోపలికి. సో దీన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు, దీనివల్ల లైట్ ఎక్కువ వస్తుందా లేకపోతే ఎక్కువ ఉంటే, ఎఫ్ నెంబర్ ఎక్కువ ఉంటే ఎక్కువ లైట్ వస్తుందా, తక్కువ ఉంటే ఎక్కువ లైట్ వస్తుంది అనేది. ఇప్పుడు 1.8 అంటే, ఎఫ్ 1.8 అంటే ఎఫ్ 5.6 కానీ F2 కంటే కూడా అపర్చర్ పెద్దగా ఉన్నట్టు అనమాట, అంటే ఎక్కువ లైట్ వస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోన్స్లో అయితే మన ఇండియాలో అట్లీస్ట్ 1.8 అనేది లీస్ట్. అలానే మీ నోట్ 10 అనేది రిలీజ్ చేశారు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న లాస్ట్ ఎపిసోడ్లో, అందులో వచ్చేసరికి F1.7 నాకు తెలిసి లీస్ట్ ఉన్నది. అంటే ఇప్పటివరకు నాకు తెలిసిన దాంట్లో 1.7. డిఎస్ఎల్ఆర్లోకి వచ్చేసరికి F1.4 కూడా ఉంటుంది, F1.8 కూడా ఉంటుంది అనమాట. అంతకంటే తక్కువ ఉందో లేదో నేను చూడలేదు. అది అపర్చర్ అంటే అది, ఎఫ్ నెంబర్ అంటే అది. సో ఈ అపర్చర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే, ఎఫ్ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి అపర్చర్ తక్కువ ఉంటుంది, అదే ఎఫ్ నెంబర్ తక్కువ ఉంటే అపర్చర్ ఎక్కువ ఉంటుంది. అపర్చర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ లైట్ ట్రావెల్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ లైట్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ తగ్గిపోతుంది, అంటే షాలోగా ఉంటుంది అనమాట, మీకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మీరు చూడొచ్చు ఈ వీడియోలో కూడా చూడొచ్చు ఎగ్జాంపుల్, లేదా మీరు పోర్ట్రేట్ ఫొటోస్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అదే ఎఫ్ నెంబర్ ఎక్కువ ఉంటే అపర్చర్ తగ్గుతుంది, అలాంటప్పుడు ఏముందంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ పెరుగుతుంది. అంటే దూరంగా మనకి దూరంగా మన వెనకాల చాలా దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా కనపడతాయి అనమాట. పోర్ట్రేట్లో ఏంటంటే మనకి ఆ పర్సన్ ఒక్కటే కనపడాలి కాబట్టి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది, అలాంటి షాలోనెస్ పెరుగుతుంది, దానివల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది అనమాట. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఎక్కువ అపర్చర్ పెరిగే కొంది ఏమవుతుంది, మొత్తం బ్లర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్. ఇంకోటి ఏమవుతుంది, ఈ అపర్చర్ బాగా పెరిగి ఎక్కువ బ్లర్ అవుతున్నప్పుడు మీకు పిక్చర్ అనేది షార్ప్నెస్ ఉండదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్కేప్ ఫోటో తీయాలనుకోండి, మీరు అరౌండ్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్లో 1.4 అరౌండ్ F4 కానీ లేకపోతే 5.8 లేదా 5.6 ఆ రేంజ్లో అయితే మీకు పిక్చర్ అనేది షార్ప్గా ఉంటుంది అనమాట. ఈ అపర్చర్ ఎక్కువ ఉంది, షార్ప్నెస్ అయితే మిస్ అవుతాం, కాకపోతే పోర్ట్రేట్ కెమెరాస్కి అలానే ఎక్కువ యూస్ చేస్తారు. ఇప్పుడు మనం 2 డిఫరెంట్ ఫోన్స్తో తీసిన ఫొటోస్ని కంపేర్ చేద్దాం. ఈ 2 ఫోన్స్లో కూడా మెగాపిక్సెల్స్ వచ్చేసి 12 మెగాపిక్సెల్స్. ఒక ఫోన్ వచ్చేసి iPhone XR, ఇంకోటి వచ్చేసి Redmi Note 6 Pro. ఈ రెండింటి అపర్చర్ మాత్రం ఐఫోన్లో F1.8 ఉంటుంది, Redmi Note 6 Pro లో F1.9 ఉంటుంది. జస్ట్ 1 స్టాప్ ఎక్కువ ఉంటుంది అనమాట, F1 స్టాప్ ఎక్కువ ఉంటుంది. సో డస్ ఇట్ మ్యాటర్, ఇస్ ఇట్ గోనా మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ జస్ట్ విత్ 1 F-stop more? ఇక్కడ ఈ 2 ఫోటోస్ చూడొచ్చు, ఒకటేమో iPhone XR లెఫ్ట్లో, రైట్ సైడ్ వచ్చేసి Redmi Note 6 Pro. రెండింటిలో చూస్తే మీకు తేడా ఏం కనపడుతుందో చూడండి. లెఫ్ట్ సైడ్ ఫోటో వచ్చేసి మీకు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, కొంచెం అంటే లైట్ ఎక్కువ కనపడుతుంది రైట్ సైడ్ అంతా కంపేర్ చేసుకుంటే.
జస్ట్ వన్ ఎఫ్ స్టాప్ కానీ ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీకు, లైట్ అనేది ఎక్కువ వస్తుంది, అపర్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఎఫ్ 1.8, ఇది వచ్చేసి ఎఫ్ 1.9 రైట్ సైడ్. సో ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఫోటో చూస్తే ఇక్కడ చూడొచ్చు, సేమ్ లెఫ్ట్ సైడ్ ఐఫోన్ 10R, రైట్ సైడ్ వచ్చేసి రెడ్మీ నోట్ 6 ప్రో. ఇందులో కూడా సేమ్ అంతే, మీకు ఎక్కువ లైట్ అనేది కనపడుతుంది ఐఫోన్తో తీసిన ఫోటోలో. ఇక్కడ రెడ్మీ నోట్ 6 ప్రోలో తీసిన ఫోటోలో మాత్రం కొంచెం తక్కువ ఉంది లైట్, ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ అపర్చర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏమవుతుంది అని చెప్పి చూడటానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇది నైట్ విజన్ మోడ్, నైట్ విజన్లో తీసిన ఫోటో. అంటే ఈ ఎక్కువ అపర్చర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ నైట్ మీకు ఎక్కువ లైట్ అనేది క్యాప్చర్ అవుతుంది, లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి అపర్చర్ ఎక్కువ ఉంటే ఆ ఉన్న లైట్లో కూడా మీకు మ్యాక్సిమం లైట్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నైట్ తీసిన ఫొటోస్లో సేమ్ ఐఫోన్లో చాలా బ్రైట్గా ఉంది, అంటే లైట్ ఎక్కువ ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి లైట్ కొంచెం తక్కువగా కనబడుతుంది. టోన్స్ అంటారా, ఒకటే వామ్ టోన్స్ ఉంది ఐఫోన్లో, ఇక్కడ వచ్చి కూలర్ టోన్స్ ఉంది, అది ఒక్కొక్కరికి ఒక రకంగా నచ్చుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అపర్చర్ అనేది ఫోటోగ్రఫీని ఎఫెక్ట్ చేస్తుంది, మనకు వచ్చే ఫొటోస్ అపర్చర్ని బట్టి కూడా ఉంటుంది, నాట్ ఓన్లీ మెగా పిక్సెల్, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి, మనం వచ్చే వీడియోస్లో చూద్దాం. సో ఇదన్నమాట, అపర్చర్ ఎక్కువ ఉంటే బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, లైట్ ఎక్కువ ట్రావెల్ అవుతుంది, అలానే ఎస్పెషల్లీ నైట్ తీసే ఫొటోస్లో మీకు లైట్ ఎక్కువ ట్రావెల్ అవుతుంది అనమాట, కొంచెం బ్రైట్గా ఉంటాయి. సో మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మీరు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. జై హింద్.